బెండకాయలు అన్ని సాగు చేసి దాంట్లో నుంచి వచ్చిన ఆదాయంతో మళ్ళింతకొని ఆ విధంగా ముందుకు పోతూ ఇదిగో ఇంత కొన్నాను అని చెప్పి చేశాడు. సో అప్పటి నుంచే మొదలు పెట్టినది. ఇక్కడికి వచ్చేసరికి ఈయనకు ఇంకా నన్ను కూడా అడుగుతారు, నాకున్నది మొత్తం ఎన్ని వ్యవస్థలు నా చేతిలో ఉండేవి కదా, దీనికి ఇంత తిప్పడం ఎందుకు, అటు ఇటు గందరగోళము, ఇట్టి గిట్టి డైరెక్ట్ కొట్టేస్తే పోలా అనుకొని చేసినందువల్ల అడ్డంగా దొరికినాడు, నాట్లో తప్పించుకోలేడు. మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ నీకు ఆధారాలు ఉంటే దాని మీద మాట్లాడు. ఆ జైల్లో దోమ కుట్టింది, స్టెరాయిడ్స్ ఇచ్చి నన్ను చంపేస్తున్నారు, కిడ్నీలు ఏమవుతాయో తెలియదు, ఇలాంటి మాటలు లేక జాతీయ స్థాయిలో చక్రం మళ్ళీ తిప్పే ఒక వ్యూహం ఏదో వస్తుంది, ఎంటైర్ సెంటర్ కూడా ఆగ్రహంతో అక్కడి నుంచి ఏపీ మీదకి ఏదో చేసే రకంగా చేస్తుంది, దీన్ని చూసి వ్యవస్థలన్నీ ఇక్కడ జడుచుకోండి అనే రకంగా ఇంప్రెషన్ క్రియేట్ చేయడం, పాపం అమిత్ షా ఆయనే పిలుచుకొని నిన్ను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా చూపడం, ఇవన్నీ ఎందుకు, ఈ డ్రామాలన్నీ ఎందుకు దీన్ని కవర్ చేసుకోవడానికి, ఇవన్నీ గుర్తించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే నేను ఇప్పుడే అన్నా కదా, ఆయనకు స్టిరాయిడ్స్ ఎక్కిచ్చిన, ఇంకోటి చేసిన, వాళ్ళ ఇంట్లో వచ్చే భోజనం ద్వారానో లేదా వాళ్ళ దీని ద్వారా వచ్చే తర్వాత రోగాలు ఏమైనా వస్తే రావాలి, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో తెలియదు కానీ ఆ వాటర్ వల్ల మిగిలినవన్నీ వీలైనంత వరకు హెల్దీ ఇది పెడుతున్నారు. అంత జైల్లో మిగిలిన ప్రిజనర్స్ లాగే ఆయన ప్రిజనర్, ఆ వాస్తవాన్ని ఆయన గుర్తించుకోవాలి, ఆయన కుటుంబ సభ్యులు గుర్తించుకోవాలి. అక్కడ వేరే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇదే ఈనాడుకు వీటికుంటే ఎంటైర్ జైల్లో కండిషన్స్ మీద రాయొచ్చు జైళ్ళల్లో, అంతేగాని ఇట్లా మావాడికి స్పెషల్ ట్రీట్మెంట్ అని అడిగే హక్కు కానీ అది ఇది కాదు, కరెక్ట్ కూడా కాదు. సార్, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలకు సంబంధించి ప్రస్తావించడానికి జనసేన తప్పు పడతా ఉంది, ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యక్తిగతంగా ఎలా విమర్శలు చేస్తారని? అందులో ఏదన్నా అది దాంతోపాటు ఆయన ఎక్స్టెండ్ చేశానది నేను రెండు అడుగుతానమ్మా. ఆయన ముఖ్యమంత్రి గారు నిన్న ప్రస్తావించిన వాటిలో ఒక్కటైనా చిన్నది అయినా ఒక పొల్లు అయినా అవాస్తవం కానీ సత్యదూరమైన విషయం కానీ ఏమైనా ఉందా? ఒకటి, వ్యక్తిగా ఆయనను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే, ఒకసారి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక ఆయన ఒక వ్యక్తి ఎవరినైనా సరే ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటాం, లేదా అట్లీస్ట్ దాని ఏమంటాం కౌంటర్ ఇది ఒక అంటే అతని నుంచి చెడ్డ ఇవో లేదా సొసైటీ యాక్సెప్ట్ చేయని వీటినో వాటిలో రోల్ మోడల్గా ఉండకూడదని కోరుకుంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే ఆదర్శప్రాయుడు కాకపోయినా